హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, తాజాగా సుప్రీంకోర్టు ఏదైతే ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్స్ అయితే ఉన్నారో, బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఎస్జీటీ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కాపీని 46 పేజీలకు సంబంధించినటువంటి కాపీని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనిలో ముఖ్యాంశాలు కనుక ఒకసారి చూసినట్లయితే, సో రాజస్థాన్లో ఈ ఎస్జీటీకి ఏదైతే డిఈడి చేసినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అని ఏదైతే పిటిషన్ వేయడం జరిగిందో, సో రాజస్థాన్ హైకోర్టు ఓన్లీ ఎస్జీటీ రాసుకోవడానికి డిఈడి వాళ్ళు మాత్రమే అర్హులు అని 2021-11-25 స్టేట్మెంట్ అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ వాదోపవాదనలు విన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఎన్సిటిఏ ఏదైతే 2018-26 ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో, అంటే బీఈడీ డిఈడీ చేసినటువంటి వాళ్ళు ఎస్జీటీ పోస్టులు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వీళ్ళు కొట్టేయటం అయితే జరిగింది. సో కాబట్టి ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం డిఈడీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎస్జీటీ పోస్టులకు అర్హులు అయితే అని స్పష్టం చేయటం అయితే జరిగింది. అయితే ఈ తీర్పు అనేది, ఈ కోర్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది ఎన్ఈపీ 2009 ప్రకారం ఇచ్చారు అని చాలామంది అయితే అంటున్నారు. ఇప్పుడు ఎన్ఈపీ 2020 అనేది నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ బీఈడీ వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అని ఒక అనుమానం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ప్రతి ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం 2020 మీదే రన్ అవుతుంది కాబట్టి మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఓన్లీ ఎస్జీటీ పోస్టులు డిఈడి వాళ్ళు మాత్రమే రాసుకోవడానికి ఎలిజిబుల్ అనేది స్పష్టంగా అయితే తెలుస్తుంది.